ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించినా స్పందించకపోయినా సంప్రదించినా సంప్రదించకపోయినా తను మాత్రం కరోనా కేసులు కరోనా సమస్య మీద అధ్యయనం చేస్తూనే ఉండాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది తన బాధ్యత అని ప్రజలు ఇంత తీవ్రమైనటువంటి సమస్యలో ఉన్నప్పుడు తను పట్టించుకోకుండా ఉండలేనని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఇంకొకటి, అసలు ఒక విస్తృతమైన అధ్యయనం కోసం ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసి దాంతో సంప్రదింపులు జరిపి భవిష్యత్తులో సమస్యల మీద ఒక లోతైన అవగాహన రావడానికి నెట్వర్క్ చేశాము. ఆ నెట్వర్క్ చేస్తుండగానే కరోనా వచ్చింది కాబట్టి దాన్ని కరోనా సమస్య మీద ముందు చర్చ చేస్తున్నాము. దీంట్లో చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. వీటిని చెప్పినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా చాలా ఆసక్తిగా విన్నారు. కేంద్రం కూడా చాలా వీటిని ఈ ఇన్పుట్స్ బాగా తీసుకుంటుందని ఆయన అంటున్నారు. వాస్తవానికి బీజేపీతో టీడీపీ రాజకీయ సంబంధాలు భవిష్యత్తులో ఎట్లా ఉన్నా సరే, ఎందుకంటే దీని మీద నేను గతంలో వ్యాఖ్యానం చేస్తున్నాను, సంబంధాలు ఎలా ఉన్నా సరే ఈ సమయంలో మాత్రం కేంద్రంతో మాట్లాడటము మోదీకి తమ సమాచారం పంపడం అనేది తప్పకుండా జరుగుతుంది. అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని మోదీ తనతో మాట్లాడిన అంశాల పట్ల ఆయన చూపిన స్పందన పట్ల కూడా చంద్రబాబు బాగా సంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా మోడీ కూడా చాలా గౌరవంగా మాట్లాడారు. చాలా ఆయన ధోరణిలో ఒక మార్పు ఉంది. ఏదో అందరినీ కలుపుకొని పోవాలి అనే ఒక ఆలోచన వచ్చినట్టుగా ఉంది. రాజకీయ సంస్థ గతంలో విభేదాలు ఉన్నా సరే భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలుగుతారు. ఇప్పుడైతే కరోనా మీద ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉంది కదా అనేది చంద్రబాబు వాదన. మూడవది, ఆంధ్రప్రదేశ్లో మొదటే దీన్ని పట్టించుకొని అరికట్టు ఉంటే ఇంతకంటే మెరుగ్గా ఉండేది, అది జరగలేదు. ఆ సమయంలో అంతా అమరావతి తరలింపు ఇలాంటి వాటి మీద కేంద్రీకరించడం వల్ల నష్టం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి కోణాలే ఎక్కువగా చూస్తున్నారనేది తెలుగుదేశం నాయకుల యొక్క ఆరోపణ. అలాగే కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న తీరు ఇదంతా భాష అవి బాగాలేవంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ వ్యవహార శైలి వల్ల వాళ్ళ ఏకపక్షంగా వెళ్ళటం వల్ల వాళ్ళు చేస్తున్న హంగామా వల్ల అలాగే దూషణల వల్ల మా వాళ్ళు ఇలా స్పందించే పరిస్థితి వస్తూ ఉంది. అలా కాకుండా అందరితో సంప్రదించి ఓ క్రమ పద్ధతిలో కరోనాను ఎదుర్కోవడానికి కనుక చర్యలు తీసుకుంటే అందరూ కూడా సహకరిస్తారు. కానీ ఆ లక్ష్య ఆ పరిస్థితి ఆ ప్రతిస్పందన ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఒక విధమైన ఏకపక్ష వైఖరి ఉందనేది తెలుగుదేశం నాయకత్వం చెప్పే వాదనగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలో ఈ స్థాయిలో పెరుగుదల ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండకూడదు. దీన్ని అరికట్టు ఉండొచ్చు, ఇప్పటికైనా మేల్కొంటే అరికట్టవచ్చు. కానీ వైసీపీ నాయకులు ప్రభుత్వం యొక్క వైఖరి బాగాలేదు, వాళ్ళు లోతుగా అధ్యయనం చేయటం లేదు అన్నది చంద్రబాబు నాయుడు యొక్క ప్రధానమైన విమర్శగా కనిపిస్తుంది. దీన్ని ఇంకా మనం తను నిర్మాణాత్మకంగా అధ్యయనం చేసి ఇంకా చాలా విస్తృతంగా వివరంగా ప్రజల ముందు ఉంచుతానని కూడా ఆయన అంటూ ఉన్నారు.